మొట్టమొదటి వీడియో ఈరోజు తాజ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ ఇది. ఈ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 3, ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 3, వెల్లుల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, కాజు అంటే జీడిపప్పు 50 గ్రాములు, కొత్తిమీర 2 రెమ్మలు, పెద్ద టమాటాలు 2. ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి. కారం 2 టీస్పూన్లు, పసుపు 1 టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడా. గరం మసాలా పొడి 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1/2 టీస్పూన్, క్రీమ్ 1 టీస్పూన్, బటర్ 2 టీస్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా జీడిపప్పుల్ని 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోండి. టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొత్తిమీరను కూడా కట్ చేయండి. అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. నానిన జీడిపప్పులు కూడా మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టుకున్న గుడ్లకి గాట్లు పెట్టండి. ఇప్పుడు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయండి. తర్వాత బటర్ వేసి కరిగించండి. బటర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే ఇంట్లో రెడీ చేసుకున్న వెన్న వేసుకోవచ్చు. అది కాస్త కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. బటర్ ప్లస్ నూనెలో ఈ ముక్కలు వేగాలి. కలిపెడుతూ మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు తిప్పుతూ వేయించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేయండి. తర్వాత కొత్తిమీర వేయండి. ఇవన్నీ బాగా వేగాలి, అంటే గ్రేవీలాగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. 5 నిమిషాలు మూత పెట్టండి. ఇవి బాగా మెత్తబడని కదా, ఇలా మెత్తబడేంత వరకు వేయించి ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లను వేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అందులో పసుపు వేయండి. కారం వేయండి. ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం, పసుపు ఈ గుడ్లకి పట్టేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేయండి. జీడిపప్పు పేస్ట్ వల్ల ఈ కూరకి రుచి వస్తుంది, ఎంతో డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు మూత ఇస్తే ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒకసారి మరలా కలిపెట్టాలి. అందులో గరం మసాలా వేయండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయండి. ఈ 3
మూడు పొడులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోండి. గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా కూర ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి తీసి బాగా కలపాలి. అందులో కొంచెం బటర్ వేయండి. కుదుకుతామని ఉడికేటప్పుడు బటర్ వేయాలి. ఆఖరిగా 1 టీ స్పూన్ క్రీమ్ వేసుకోండి. దీనివల్ల కూర రుచిగా ఉంటుంది, అలాగే థిక్నెస్ వస్తుంది. క్రీమ్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అందులో కొత్తిమీర వేయండి. ఇది గార్నిష్ కోసం. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన తాజ్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. ఈ గ్రేవీ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్టీ అండ్ డిఫరెంట్ వెరైటీ తాజ్ ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇది అన్నంతో కానీ, చపాతీతో కానీ, రొట్టెతో కానీ దేంతోనైనా బాగుంటుంది. డిఫరెంట్ వెరైటీ కర్రీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కొత్తపటివి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.